మరి మన శివ సార్ ఎప్పుడు మీతోనే ఉంటాడంటే ఎందుకు లాయర్ సార్? ఇంకున్నాయా కేసులు? సునీల అది శివ శివ ఉంటాడు, సునీల్ కూడా ఉంటాడు. సునీల అంటే నా కేసులు కాదు. అచ్చా, నా దగ్గరికి ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు విడాకుల కేసులు వస్తాయి. అచ్చా, వాళ్ళకి పెండింగ్లు ఉంటాయి, అది ఆపి వీళ్ళకి ఒప్ప చెప్తారు. పెండింగ్ ఆపించి నేను కాంప్రమైజ్ చేసి క్లోజ్ చేస్తాను. కొన్ని కొన్ని ఖాళీ ఉంటాయి, విడాకులు ఇప్పించే అమ్మాయిలు కలవరు వేస్ట్ అని చెప్తా, ఇప్పిస్తారు, పంపిస్తారు, సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు అలాంటి చేసే ఆలోచన కూడా లేదు? లేదు, వద్దు. నాకేమవసరం? నా పిల్లలంతా సెటిల్డ్ పెద్దబాబు బ్రిక్స్ కంపెనీ నడిపిస్తుండ్రు శంకర్పల్లిలో. అది కూడా ఎవరిది? సీఎం గారిది పని మాది కాదు. ఏనండి, 1200 ఇల్లు కట్టిస్తున్నాడు అక్కడ, అవును, డబుల్ బెడ్రూమ్, దానికి సప్లై మా బాబు చేస్తున్నాడు. అరే వండర్ఫుల్. ఇక అందుకే మా దగ్గర ఉంచకుండా చిన్నప్పటి నుంచి పిల్లలని హాస్టల్లోనే పెట్టాను. అసలు ఇప్పటిదాకా మంచి మంచి పేర్ల వల్ల పిల్లలు చూసిరు బయట. అదే కదా, మా పిల్లలు ఒక్కళ్ళు చూపెట్టండి, నా ముగ్గురు పిల్లలు. అదే అడుగుదాం అనుకుంటున్నా, పైలవాన్ పిల్లలు పైలవాన్ అవుతారా? ఎందుకు రాలి నా పిల్లల పేరు? ఇప్పటికి మా పెద్దబాబు కచ్చిపోయి ఉంటాడు, పని చూసుకుంటాడు, వచ్చి ఇప్పుడన్నా ఒకసారి నన్ను జుండెకి వెళ్తాడు. మేము వెళ్ళి వారం వారం రోజులు వస్తాం. సెకండ్ బాబు ఆస్ట్రేలియాలో, ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద అయినకు ఆడపిల్లలు ఇద్దరు, చిన్న అయినకు ఆడపిల్లలు ఇద్దరు. ఆయన ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఉన్నారు పిల్లలు, మీకు పరిచయం చేస్తాను. ఓకే ఓకే. వాళ్ళిద్దరు, వాళ్ళు ఇప్పుడు మొన్న అక్కడ ఫైర్ ప్రాబ్లం అయింది కదా, దాని దిక్కులు కోడలు ఇద్దరు పిల్లలు వచ్చారు. వాళ్ళు ఇక 1 మంత్ ఇంకా ఉండమని చెప్పాను అక్కడ, ఇంకా క్లియర్ కాలేదు. ఇంకా కాలేదు. పాప డాక్టర్, ఆమెను అమెరికా ఇచ్చాను. ఆమెకు 4 సంవత్సరాల బాబు, ఇవే మరి ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి మొన్న నన్ను చూసిపోయింది ఆపరేషన్ అయినప్పుడు. బోన్ ఇది ప్రాబ్లం అయింది, ఎక్సైజ్ చేసి అరిగిపోయాను. ఈ బోన్ మొత్తం కొత్త చేశారు. అవునా? ఇప్పటికి చేస్తారు ఎక్సైజ్? ఇప్పుడు ఆపాను. ఇప్పుడు ఒక 6-7 నెలలు అయింది ఆపిల్ల. చిన్న అబ్బాయిని హీరో చేసినట్టుగా. సెకండ్ బాబు హీరో కాదు, అంటే ఫస్ట్ అనితావు అనిత యాదాద ప్రేమ కథ అని వీడు చరణ్ రాజు డైరెక్టర్, అతను తీశాడు. తీసి నాకు ఒక మంచి అంటే ఫిజిక్ ఉన్న అబ్బాయి కావాలని దోలాడితే ఏమైపోయిందంటే, మా బాబు ఫోటోలు పోయినాయి. 6'1" ఉంటాడు హైటు. ఆ టైంలోనే 6-ప్యాక్ చేయాలి అంటే బాడీ బిల్డర్ తయారు చేశాను. ఫస్ట్ సినిమా ఏ గిట్ట నాలెక్కన ఉంటుంది. ఓకే, అందులో విలంగా చేశాడు. అచ్చా, సెకండ్ ఛాన్స్ వచ్చింది మహేష్ బాబు వెంబడి, పూరి జగన్ గారు ఇస్తాను. అప్పటికే మా బాబు కొద్దిగా లవ్ లో పడి ఆస్ట్రేలియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అచ్చా, ఆస్ట్రేలియా అమ్మాయి? అమ్మాయి అంటే అక్కడ సెటిల్. ఇప్పుడు కింద దడదలు ఆడించిన అమ్మాయి. ఆమె ఆస్ట్రేలియాలో సిటిజన్. అవునా? వెళ్ళిపోయి అక్కడ ఆమె చేసుకున్నాడు అక్కడ. ఓ నైస్. కింద చూశారు కదా, అదే అసలు భయానికి మీ కోళ్ళు అంటే ఇక అట్లా కరెక్ట్ లెవెల్లో నేను మాట్లాడలేదు వాళ్ళు. అదే అంట బాగుంది. పూరి జగన్నాథ్ పెళ్లి కూడా మీరే చేశారని విన్నా మీ మరదలతో, నిజమేనా? అంటే రామతపూర్లో ఉంటుండే ఆమె పేరు యాక్చువల్ సత్య అని పిలుస్తుంది. ఓకే, ఇప్పుడు లావణ్య అని పెట్టుకుంది. రైట్, అవును. ఆమె పెళ్లి మేమే చేసాం. మీ మరదలా? మీ బంధువులు అమ్మాయా? అంటే బావ బావ అంటుండే వాళ్ళ ఫ్యామిలీ. అంతేగా సొంత మా. అచ్చా, ఇదే మామూలు రిలేషన్. అచ్చా అచ్చా అచ్చా. చిన్నప్పటి నుంచి ఐటీ నుంచి చూస్తారు వాళ్ళు చిన్నప్పటి. అవును. అప్పుడు కెమెరామెన్గా కో డైరెక్టర్గా ఉండే పూజగా వచ్చి ఆ షూట్ చేసేటప్పుడు అమ్మాయిని చూసిండు, చేసుకుంటా అని అడిగితే పోనీ అమ్మ చేసుకోవాలి, మరి చేసి పంపి మీరే చేసి పంపించారు. ఇప్పటికే లేదు ఆ టైంలో, మన వాళ్ళే చేశారు. ఇప్పటికే ఆయన మిమ్మల్ని గురువులాగా చాలా సినిమాల్లో మీ పేరు కూడా వేస్తారంట. ఒట్టి మన ఇస్మార్ట్ శంకర్ కూడా మీ పేరు నా పేరేసి మళ్ళీ పైసలు నేను సంపాదించుకోగలిగినని పేరు వేయనందుకు 4 సినిమాలు పోయినాయి అని ఓపెన్గా చెప్పింది మాతో. అరే వండర్ ఫోర్, అంటే 4 సినిమాలు పోయినాయి మొత్తం, నా ఇల్లు కూడా అమ్ముకున్నా, ఈ సినిమా పోతే నేను గడవడా అన్నాడు. ఇస్మార్ట్ శంకర్ పెట్టినా అని చెప్పి ఫస్ట్ క్లిప్ నాకు పంపించాడు, ఉల్టా ఫోటో పంపించాడు. ఎందుకు ఉల్టా ఎందుకు పంపించాడు ఆలోచించిన. ఓహో, తర్వాత ఆలోచిస్తే ఇది చిప్ విషయంలో పెట్టాడు. చిప్ పెడతాడు కదా, మీకేమర్థమైంది అది? అదే ఒక ఇద్దరు మనుషులు కదా, ఒక్కడే. అదే సినిమా చూసిన నేను ఒక టైం వరకు ఒకడు ఒకడు, ఆ తర్వాత చిప్పు పెట్టినా ఒకడు అవుతాడు. చిప్పు పెట్టిన అదే, ఇప్పుడు వీడి బ్రెయిన్ మెమరీ అంతా తీసి వాళ్ళకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే వీడు మెల్లమెల్లగా ఆ పాతోడు కనుమరుగు అయిపోతుంటాడు, కంప్లీట్ కొత్తోడు అయిపోతాడు అట్లా. అంటే నేను చదువుకోకుండా ఇంత ప్లానింగ్గా ఇంత మంచి మాట్లాడి ఇంగ్లీష్ కానీ ఏది కానీ ఎలక్ట్రానిక్లో కానీ అట్లా మైండ్ నాకు పనిచేస్తే నాకు చిప్పు పెట్టాడు నేను. ఓహో, సీక్రెట్? అచ్చా అచ్చా అచ్చా, బా. నిజంగా మీరు టెక్నాలజీ విషయంలో నాకు పెద్ద ఆయన చెప్పాడు, అమెరికాలో వచ్చింది ఇక్కడ ఉంటుందంట ఫస్ట్. కరెక్ట్, ఇండియాలో ఎవరి దగ్గర రాకముందు మీ దగ్గరకు వస్తుందంట.
చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే, నాయుడు గారి దగ్గర ఉండే ఇది ల్యాప్టాప్ ఫస్ట్ నా దగ్గర ఉంది ఆ టైం. అయ్యో ఏంటి మీకు అంత టెక్నాలజీ అంటే? చాలా ఇష్టం నాకు, చదువుకోలేదు కదా, కొని చదవని ఉండాలి తెలివని ఉండాలి. ఇప్పుడు అందరేమో బుక్స్ చదివి నేర్చుకున్నారు మీరు, నేనేంటంటే మొత్తం జీవితాన్ని చదువుకుంటూ వస్తున్నా చిన్నప్పటి నుంచి, దెబ్బలు తింటూ రియాలిటీ చూసుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు తెలుసు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా చదువుకుందాం? ఎందుకు ఇంకా టైం ఉందిగా చదువుకోవచ్చు. అంటే పరిస్థితులు బాగాలేవు అప్పుడు మేము చదువుకున్నాం. ఇప్పుడే ఇప్పుడైనా చదువుకోవచ్చు. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాక చదువు. ఏం కాదు చదవండి, మంచిది ట్రై చేద్దాం. ట్రై చేయండి, ఇంగ్లీష్ ఏది అంటారు కదా, ట్రై చదవండి బాగుంటుంది. ఎందుకు ఇంకా మీకు 40 ఏళ్ళు ఉంది, తక్కువ టైం కాదు అది. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చేసిన మంచి పనులు చూస్తే ఖచ్చితంగా మీరు 100 ఏళ్ళు బతుకుతారు అన్న డౌట్ లేదు. మీరు ఇంకా ఫిట్గా ఉన్నారు కదా, అది గొప్ప విషయం. నాకంటే ఫిట్గా ఉన్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్. 15th నాది బర్త్డే. ఓ నెక్స్ట్ మంత్ మార్చ్ 15th. ఓ 57. ఇక పెట్టారు కానీ నేను అంతే చెప్పుకోను, 15 అనే చెప్పుకుంటాను. అవును అందుకే రియల్గా కూడా మా అమ్మ నాన్న అప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు కదా, ఏజ్ రాసి పెట్టలేవు. అంతే అంతే. ఎవరిదో ఊహించుకున్న ఆ టైంలో 81లో నన్ను ఈ గొడవలలో ఎందుకని కాళ్ళది ప్రాబ్లం అయినాక మా వాళ్ళే పాస్పోర్ట్ తీపిచ్చి నన్ను ఇది దుబాయ్ పంపిస్తామని చూశారు ఆ టైంలో. ఎందుకు గొడవలే 81 మాట చెప్తాను. 81లో 82లో ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను కలిస్తే ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ లేదు నాదంటే ఆయన పెట్టినారు డేట్ అన్నారు ఆ టైంలో, ఏది నీ ఏజ్ అని. ఆ టైంలో 15/3/57 పెట్టింది, 1957 పెట్టింది. ఓకే ఓకే. అదే కంటిన్యూ అయిపోతే వస్తుంది. 15 పెట్టింది కాదు నాది, ఏజ్ కూడా అది ఏందో మనకు తెలియదు. ఆయన పెట్టిందే కంటిన్యూ నడుస్తుంది. మంచి పని. మా బ్రదర్స్కు లేవు మాకు లేవు కరెక్ట్. సెల్వా ఏంటి ఎప్పుడు మీతోనే ఉంటాడు? సెల్వరాజా నన్ను గురువా మాయిస్తాడు, నేను కూడా నా తమ్ముళ్ళ దగ్గరే చూస్తా అన్న అన్న అనుకుంటా. ఏదైనా ఫంక్షన్లు ఉంటేనే షూటింగ్ ఉన్నప్పుడు రారాదన్నా సరదా కంటే పోయి కూర్చుంటా, షూటింగ్ అంటే ఇష్టం కాబట్టి. కానీ బయట వెళ్తే వస్తాడు పూజలకు, ఏ గుడికి వెళ్ళినా కానీ నాయమ్మడు వస్తాడు. అయ్యప్ప పూజలకు వెళ్తుంటాం కదా నాయమ్మడు వచ్చి ఆయనకు మంచిగా అనిపిస్తుంది. మా అమ్మడు వస్తే కొద్దిగా కూర్చుంటే రెస్పెక్ట్ తెచ్చుడు కానీ అవన్నీ బాగుంటుంది. నేను కూడా 24 ఇయర్స్ కంటిన్యూ అయ్యప్ప మానేశాను. అవునవును. ఇక అయ్యప్ప విషయంలో మీరు మీ పేరు ఎక్కడ వచ్చినా మారిపోయింది కూడా చాలా ఉండాలి. ఏపీ అప్పుడు తెలంగాణ లేదు అప్పట్లో, జెమినీ టీవీలో కూడా. అవును దాస్ అన్న అని ఉండే కదా. అవును అవును. అతను తీసి లైవ్ ఇస్తున్నా మొత్తం. అవును అవును. జెమినీలో ఇప్పుడు యూట్యూబ్లో కూడా నా పేరు చెప్పి అయ్యప్ప పూజ అంటే మంచి బ్రహ్మాండమైన వీడియోలు వస్తాయి. అవును అవును. మరి ఏంటి ఇంత మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా సినిమాల్లోకి, ఎందుకు వెళ్ళలేదు మీరు? పూరి జగన్ కూడా నాకు ఛాన్స్ ఇచ్చాడు. నేను మీ శత్రువు ఇప్పుడు ఈయన కోడి రామకృష్ణ ఎంత ఫేమస్, ముఖాన్ని తీసుకుండు కదా. తర్వాత నన్ను అడిగాడు ప్లీజ్ నా దాంట్లో బ్యాక్ చేయండి. మీ శత్రువు కొత్త దాస్ అయితే ఒక పెద్ద సినిమాలో నటించాడు కదా ఆయన, హోమ్ లవ్ చిన్న యాక్టింగ్ ఆయన రియల్. అతను ఏంటంటే తర్వాత రియలైజ్ అయ్యి తనతో కాంప్రమైజ్ అయ్యి మొత్తం నాయంబడి ఉన్నాడు. అవునా? అవునా. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికీ నన్ను కాకా కాకా అని పిలుస్తారు ప్రతి ఫంక్షన్కి వెళ్తాను. ఏం లేదు మధ్యలో ఏమంటారు మధ్యవర్తులే. అవును అవును. ఆయన ఎంబడి ఉన్న వాళ్ళే ఆయనను ఖరాబ్ చేశారు ఈ విషయంలో, లేకపోతే నాతో మంచిగా ఉంటుండే. కాలిపి ఆయనకు ఎక్కించి అన్న నీ పేరు ఇంత ఉంది ఇప్పుడిప్పుడు వస్తున్నాడు వాణ్ణి చేయలేవా అని చెప్పి ఉసిగొల్పారు ఆయనను పాపం. అంతే. ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఇదే ఉప్పలు బద్రి చేయడం పిలుస్తాం మేము. ఆయనకు వాళ్ళు బంధుత్వం ఉంది, ఆడికి పిలిచి నన్ను రిక్వెస్ట్ చేసి కాంప్రమైజ్ చేయించినాక అందరం కలుసుకున్నాము. మంచి వాళ్ళ అయ్యప్ప పూజ చేస్తే నేను వెళ్ళాను, మంచి రెస్పెక్ట్. ఎక్కడ వెళ్ళినా మంచి కలుస్తుండే కూర్చుంటు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.